జగిత్యాల బీఆర్ఎస్ లో ఏం జరగబోతోంది? శ్రావణి రాజీనామాపై హైకమాండ్ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరి పంతం నెగ్గుతుంది? బోరున ఏడ్చిన ఈమె జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను వేధించారంటూ మీడియా ముందు బోరుమన్నారు. తనపై కావాలనే అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించారంటూ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ను దొర అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గడి సంఖ్యలను తెచ్చుకొని బయటకి వస్తాను. పోరాడితే పోయేదే ముందు పాడితే సంఖ్యలు తప్ప. దొరా, మీ గడి నుంచి ఈ రోజు నేను బయటపడుతున్నాను. నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను. శ్రావణి వ్యాఖ్యలను కౌన్సిలర్లు ఖండించారు. ఈ వ్యవహారాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు తనపై శ్రావణి చేసిన వ్యాఖ్యల గురించి ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. శ్రావణి వ్యాఖ్యలు తనను ఆశ్చర్యపరిచాయి అంటూ ఇప్పటికైనా పార్టీ లైన్ లోకి రావాలంటూ చొరకంటించారు. చైర్మన్ గారిని మార్చాలని చెప్పి రాగానే నేను మొట్టమొదటగా వద్దు, ఎందుకంటే ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీలో మేమే తీర్మానం చేసాం, కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది. జగిత్యాలలో ఒక సమన్వయ మీటింగ్ పెడదామంటే నేనే ఏర్పాటు చేసిన. మున్సిపల్ చైర్పర్సన్ గారికి నిన్న ఉదయం 10 గంటల సందర్భంలో నేనే పర్సనల్ గా మాట్లాడాను. అమ్మాయి ఇట్లా రండి, ఒక సమన్వయం ఏర్పాటు చేద్దాం కౌన్సిలర్లకు మీకని చెప్పి చెప్పడం జరిగింది. దానికి జిల్లా అధ్యక్షులు విద్యాసారరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రమణ గారు హాజరైనరు. కౌన్సిలర్స్ అందరూ కూడా వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ అందరూ హాజరయ్యారు. అదే సమయంలో చైర్పర్సన్ గారు ఒక్కరే రాకుండా ఆ ప్రెస్ మీట్ పెట్టడం మా అందరికి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకుముందు ఎప్పుడైనా పితృ సమ్మానండి ఆ రకంగానే మాట్లాడుతుంది, నేను కూడా అలాగే చూసుకున్నాను. ఎందుకంటే చిన్న అమ్మాయి, చిన్న వయసులో ఇంత పెద్ద మున్సిపాలిటీకి అవకాశం దొరికింది. కానీ నిన్న మొత్తం మాట మార్చి అలా మాట్లాడడం నాకే ఆశ్చర్యం గురి చేసింది. ఇప్పటికైనా కానీ పార్టీ లైన్లో రావాలని చెప్పి నేను సూచన చేస్తాను. ఇంత జరిగిన జగిత్యాల వివాదంపై బీఆర్ఎస్ పెద్దలు స్పందించలేదు. శ్రావణి రాజీనామాను ఆమోదిస్తారా లేదా ఎన్నికల వరకు సాగదిస్తారా అనే చర్చ జరుగుతోంది. భోగ శ్రావణి రాజీనామా అందరికి తెలిసిన విధిదేమో, మరి వారి రాజీనామా ఇప్పటికీ ఆమోదించకపోవడం ఒకటి, వారు మరి నిన్న ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో మళ్ళీ పార్టీలోకి వస్తానన్న సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. మరి అదే కానీ జరిగితే మా గౌరవ సభ్యులు, మేము వారు వస్తే వారితో మేము మరి పనిచేయలేని పరిస్థితి, వారు వస్తే మేము ఉండము అనే పరిస్థితిలో. ఒకవేళ రాజీనామాను ఆమోదిస్తే శ్రావణి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే తాను మున్సిపల్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, బీఆర్ఎస్ కు కాదని శ్రావణి చెప్పుకొచ్చారు.